హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ సిడిపి ఛానల్. ఈరోజు మనం బోయకొండ గంగమ్మ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ బోయకొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు దగ్గర చౌడపల్లి దగ్గర ఉంది. ఈ యొక్క బోయకొండ గంగమ్మకు 420 సంవత్సరాల చరిత్ర కూడా ఉందండి. అది ఏమనగా, పూర్వం నవాబులు దండయాత్రలు చేస్తూ విజయాన్ని పొందేవారు. ఒకరోజు నవాబులు పుంగనూరు మీద దండయాత్ర చేయాలనుకున్నారు. వారి యొక్క గోల్కొండ నవాబు సైన్యాలను పుంగనూరు మీద దాడి చేయించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేవారు. దీంతో ప్రజలు భయపడి చౌడపల్లి వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయల ఏకిల గూడెల్లో దాక్కునేవారు. అక్కడ కూడా వాళ్ళు చొరబడి దాడులు చేసి వాళ్ళను భయాందోళనకు గురి చేసేవారు. అప్పుడు వాళ్ళు కొండగుట్టకు వెళ్ళి జగజ్జనని ప్రార్థించేవారు. వీరి మొల ఆలకించి అమ్మవారు శక్తి స్వరూపిణిగా అవతరించి తన ఖడ్గంతో నవాబు సైన్యాన్ని హతమార్చింది. అమ్మవారి ఖడ్గదాటికి రాళ్ళు సైతం నిట్ట నిలువుగా చీలిపోయాయి. ఇప్పుడు కూడా మనం ఆ రాళ్లను దర్శించుకోవచ్చు. అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు మేకపోతులను, పొట్టేళ్లను, కోళ్లను బలి ఇచ్చి తమతో ఉండమని ప్రార్థించారు. అమ్మవారి ఖడ్గదాటికి రాయి 2 ముక్కలుగా అయిన దృశ్యం ఇదేనండి, మీరు క్లియర్గా చూడవచ్చు. ప్రజల కోరిక మేరకు వెలసిన ఈ అమ్మవారిని ద్వార బోయకొండ గంగమ్మగా పిలుస్తారు. ఇక్కడ పుష్కరిణిలో నీటిని పవిత్రంగా భావించి తీర్థంగా తీసుకుని వెళ్ళి పంటల మీద, బోరు బావిలో, ఇంటిలో చల్లుతారు. అలా చల్లితే వాళ్లకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఆలయం లోపల ప్రసాదాలు కూడా ఇస్తుంటారు, తీర్థాలు కూడా ఇస్తుంటారు, పసుపు కుంకుమ నీళ్ళు కూడా ఇస్తుంటారు. వాటినే తీర్థంగా పుచ్చుకుంటారు ప్రజలు. ఇక్కడ కోర్కెలు తీర్చే అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారికి కుడివైపు, మధ్యలో, ఎడంవైపు పువ్వులను పెడతారు. ఒకవేళ పువ్వు కుడివైపు పడితే వారి కోరికలు నెరవేరుతాయని అర్థం. ఒకవేళ మధ్యలో పడితే నిదానంగా ఆ యొక్క కోరికలు నెరవేరుతాయని అర్థం. ఒకవేళ ఎడమ వైపు కానీ పువ్వు పడితే వారి యొక్క కోరికలు తీరవని నమ్ముతుంటారు భక్తులు. అలాగే మీరు కానీ బోయకొండ గంగమ్మను దర్శించుకోకపోయింటే వెంటనే వెళ్ళి దర్శించుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆదిశక్తి గంగమ్మకేమో ఏటేట జాతరలోన గనగన గంటలు కొట్టి గణముగ పూజలు చేసి మైమలెన్న ఉన్నట్టి మా తల్లి గంగమ్మ వేడుక జరిపేరయ్యో. గంగమ్మ తిరునాళ్ళు రన్నో పప్పయ్యల కోటి భక్తులురా, రత్నాల గంగమ్మ మొక్కులు దీసగ బయలెల్లి వచ్చేరురా. Na 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 na.